టోర్నమెంట్ జరగబోతున్నాం, వెళ్లి రంగస్వామిని కలిసి వాడితో సామరస్యంగా ఉండు, లేదంటే ఏదో ఒకటి కలుగుతూ ఉంటాడు. విషయం నేను మాట్లాడి సరిచేస్తానన్న. అట్లాంటి వాడికి స్నేహితుడిగా ఉంటూ మనం మన పని సాధించుకోవాలి. బెంగళూరు నుంచి మంచి కోడి పుంజులు తెప్పించుకున్నాం అన్న. రెండు నంబర్ జాతి కోడి పుంజులు కదా, అవి గెలిచి మన పరువు నిలబడతాయన్న. మాట్లాడదాంలే. ఆ రెండు వద్దు, దీన్ని తీసుకుందాం. ఇది కరెక్ట్ గా ఉంది. పందెం కొన్ని తయారు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే అడ్డమైన వాళ్ళని ఎందుకు అడుగుతాను? తన దగ్గర 2000 లేవట. ఈఎంఐనకలు తిరగడం వల్లే కదా కోడిపుంజుని సరిగ్గా చూసుకోలేకపోయాను, అందుకు తనేగా బాధ్యత వహించాలి, అందుకే నిన్ను అడిగాను. నా దగ్గర డబ్బేం లేదు. ఏం చేస్తున్నావు? ఫీజ్ కట్టడానికి నేను డబ్బులు తెచ్చుకున్నాను. నన్ను లవ్ విషయంలో మోసం చేసావు కదా, దానికి ఫైన్ ఇది. బాబాయ్, ఒక మ్యాటర్ తో పనులని పూర్తి చేసేలా ఉన్నావా? పందెలో ఓడిపోతే అయ్యి గుండు కొట్టించుకుంటానన్నారు, నీకెందుకురా రిస్క్? కోడి పరిగెత్తడం చూసి అక్కడ ఉన్న అందరూ తెగ నవ్వారు కదా, వాళ్ళ కోసమైనా పుంజుని రెడీ చేసి పందాన్ని కుదరాలరా. ఏంటే కరకరమంటుందే, బంద్ చేయని మైక్ తీసుకొచ్చి నా చేతులు పెట్టేశావు. ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో గౌరవనీయులైన అమరజీవి అయూబ్ గారి జ్ఞాపకార్థం కోతరాజు గారి పార్టీ జరుపుకున్న అయూబ్ స్మారక కోడి పందాల మహానాడుకి విచ్చేసిన మీ అందరికి ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం, సుస్వాగతం. కోడి పుంజులను తీసుకొచ్చిన వాళ్ళు 400 రూపాయలు కట్టి రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక కోడి పుంజు తరఫున 3 బిర్యానీ టోకెన్లు ఇస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో చట్ట ప్రకారం జరుగుతున్న టోర్నమెంట్ ఇది. ప్రతి పందెము గంట సేపు జరుగుతుంది. రౌండ్ కి 15 నిమిషాలు చొప్పున 4 రౌండ్లు ఉంటాయి. ఒక్కో రౌండ్ కి మధ్య కోడి పుంజులకు నీళ్లు పట్టడానికి 15 నిమిషాలు టైం ఉంటుంది. కోడి పుంజు గీత దాటినా, కోడి తల నేలకు తగిలినా, కోడి పరిలో చనిపోయినా ఓడిపోయినట్టే. మధ్యవర్తి తీర్పే ఖరారు. పందెంలో గెలిచిన వారికి బ్రహ్మాండమైన బహుమతులు ఉంటాయి. బెస్ట్ కాక్ ట్రోఫీ ఇదిగో ఇదే. అలాగే టెంపర్ గా నిలబడుతురా, వాళ్ల పుంజు 10 దెబ్బలు కొట్టినా మనది ఒకటి కొడితే చాలరా. ఈ ఇంగ్లీష్ మంది ఇచ్చినట్టు తెలిస్తే చాలా పెద్ద గొడవ అయిపోద్దన్నా. అవన్నీ నాకు తెలుసు, నువ్వు మోసుకొని పాటొస్తే మదించి వధించి శివమెత్తరా, నువ్వు చాలి వీడి తుండగిడి గుండె చీల్చరా. మొదటి పందానికి పోలీసు ఉన్నతాధికారైన రామలింగరాజు గారు, ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల్లో ఆడుతున్న వెంకటపతిరాజు గారు కోడి పుంజులు వదులుతున్నారు. ఇంగ్లీష్ మందు పొరపాటు చూసావా? అవునన్నా. మొదటి నెలకి మంది అయిపోయేలాగుందన్నా. బూయరా వాటికి నీళ్ళు ఎట్టండి. మొదటి రోజు గెలిచి దొరుకున్నా. ఇంగ్లీష్ మందులు ఏవపోతే అలా నిలబడతారా వాళ్ళ పుంజు? విత్తనా కొడుకులు మనల్ని ఏమైనా ఎర్రోళ్ళు అనుకుంటున్నారా వాళ్ళు? దీని కోసమని గొడవలు పడితే మనం భయపడి వెనక్కి తగ్గామనుకుంటారా? ఎంతైనా వాడు పుంజు పుంజి అన్న, ఎన్ని దెబ్బలు తిన్నా తట్టుకుని చూసా. అడుగుటి లేడు కదా, ఇప్పుడు దెబ్బతిన్న పుంజుని ఎలా రెడీ చేస్తారో చూద్దాం. కుంజు బరి దాటిపోయింది. గెలిచినట్టుగా ప్రకటిస్తున్నాం. ఏంటే మీరు అన్ని పందెలను వరుస పెట్టి తగ్గించేస్తున్నారు? నన్ను కూడా కొంచెం మాట్లాడినవ్వండి, అప్పుడే కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తారు. హలో సార్. హాయ్. ఆ కేజన్ కొద్దిగా త్వరగా తీసుకురండి. జాగ్రత్త. దూరంగా నిలబడండి అయ్యా, దూరంగా నిలబడండి. ఏముంది ఇక్కడ చూడడానికి? తిరగండి తిరగండి అయ్యా.
ఇప్పుడు రమ్మని రా వాళ్ళని, వీటి మీదకి ఎలాంటి పుంజులు వెళ్తారో చూద్దాం. మూడు మంచి జాతి పుంజుల్లా ఉన్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్న. అరే ఏందన్న నువ్వు, ఆ డ్యాగ్ ఉందే అది ఖచ్చితంగా సమూజీ కాదు. ఒక అరంచ్ తక్కువగా ఉన్న గాజు డ్యాగ్ని రంగంలోకి దించామే అనుకో. రే మూర్తి గారికి చెప్పి ఆడి పుంజం తీసుకురమ్మను. అలాగే అయ్యా. అన్న అయ్యా కోడి పుంజం తీసుకురమ్మన్నారు. సరే నువ్వు చెప్పినటువంటి కోడి పుంజు మన దగ్గర ఉంటే నీ మాటలకు అర్థం ఉంటుంది. ఉందన్నా, మనం పెంచి తయారు చేసిన గాజు డేగ ఉంది కదా. అదే అన్న, ఆ రోజు మొగపిస్తే పారిపోయింది. అదే అయ్యా, ఆ రోజే కోసి పడేయమన్నాను. లేదయ్యా, ఇప్పుడు మీరు ఆ కోడిని చూసారంటే. కోసి పడేయమన్నానా లేదా? అదేనయ్యా, ఇప్పుడు నువ్వు ఆ కోడిని చూసావంటే ఇంత టెన్షన్ గా మాట్లాడావు. తీసుకురా. రే నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? పండు ఆ కోడి పుంజు నిలవరా. అన్నా పంది వదులుతున్నారా? అవునరా, నేను వస్తాను. కోటి మొదలయ్యాక తీసుకెళ్తానులే. సరేనా అయ్యా, ఆ కోడిని ఇప్పుడు ఒకసారి చూడు. అంటే ఒక్కసారి చూస్తే కోడి పుంజు గెలుస్తుందో లేదో నేను చెప్పలేను అనుకుంటున్నావా? అలా అనలేదయ్యా. సర్లే వదిలే, మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పి నన్ను చికాకు పెట్టకో. వాడిని కోడిని తీసుకొస్తే కోసిపడాయి. అయ్యా దుర్గా, ఇది సరిగ్గా ఉంటుందా? సరిగ్గానే ఉందన్న, కానీ ఎంత వేగంగా ఎగురుతుందో తెలియదు. పోయినసారి దీన్ని పందెంలో దించాం కదా, అప్పుడు తేలిక గెలవలా? ఆ బెంగళూరు కోడి అంత టైం ఇవ్వదు, మొదటిసారి దమ్ము పట్టి ఎగిస్తాంతనే గెలుస్తుంది. ఈ కోడి దానికి సెట్ అవుదన్నా. అయ్యా ఒకసారి నా కోడిని పట్టుకుని చూడండి అయ్యా. ఇప్పుడు ఏమంటాడరా, ఆడి కోడిని ఆడుకోసి పారేస్తాడా, నే కోసి పారేయాలా? అన్ని హిడికే తెలిసినట్టు పెద్ద మేధావిలా మాట్లాడుతున్నారు. ఏమైంది బావా? మన కోడిని ఒకసారి పట్టుకుని చూసి వద్దన్నా బాగుండేదిరా. ఆ బెంగళూరు కొని మన కోడి పుంచి గెలుస్తుందిరా, చెప్తే వింటే కదా. హలో, హాయ్. ఎవరు? ఇట్స్ ఐరీన్. ఐసీకేసి ఏమవుతండే? ఇవాళ డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పాం కదా, తనేదో ఇంగ్లీష్ లో అసహ్యంగా మాట్లాడుతుందిరా. ఇందుకే బావా నేను అప్పుడే చెప్పాను, ఆ పిల్ల సెట్ అవుతాను కదా, తీసుకున్న డబ్బులు ఇచ్చేమని అసహ్యంగా అడుగుతుంది. అదే నాగమల్ అయ్యో. హలో హలో, ఆ లింగం, చెప్పు చెప్పు. ఐరీన్ కి ఇవాళ సాయంత్రం డబ్బులు ఇస్తానని చెప్పావు కదా. హలో 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 హలో, నిన్ను కాదులే పోరా. అవును, ఐదుగో ఒక నిమిషం ఉండు. ఉంటా ఉంటా. నేను హలో, చెప్పు. ఐ జస్ట్ వాంటెడ్ టు చెక్ అబౌట్ ద అర్థం కాల అర్థం కాల అదే ఫీస్ కట్టడానికి ఇవాలే లాస్ట్ డే. హలో 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 హలో, ఐ కెన్ హియర్ యు. సరిగా వినిపించట్లేదు. హలో, నేను తర్వాత చేస్తాను. హలో హలో, ఈ కోడి పుంజు ఎవరిదిరా? ఏ నాదే, నీకెందుకు? ఎందుకేంట్రా పంజానికి? నువ్వు వెళ్ళి ఫోన్ చేసిరావా. 1000 రూపాయలు పంజావు, నీకు ఓకే అంటే చెప్పు, తీసుకొస్తాను. 50 రూపాయలు ఉంటే సీడీ వేసుకుని మహేష్ బాబు నే చూస్తా, నీ పుంజుని చూడడానికి 1000 రూపాయలు పోరా. పోతురాజు పార్టీయా మీరు? మీతో పంజం కడితే ఊరికి వెళ్ళడానికి డబ్బులు కూడా మిగలవు. ఏంటయ్యా వెంకి, చట్ట పుంజు కోసం ఎక్కడెక్కడ ఎదుగుతున్నట్టున్నావు, మమ్మల్ని అడగకూడదా ఏంటి? ఏమని నీకు ధైర్యం ఎక్కువేరా? ఉదయం నుంచి 11 కోడి పుంజులు ఓడిపోయి అయినా సరే పంజం కడతాను అంటున్నావా? బెంగళూరు నుంచి తెప్పించిన పుంజులు చూసావు కదా, దాంతో పంజానికి సిద్ధమేనా? ఎంత పెట్టాను సరే నేను కడతా. అన్నా మనం లింగం కూడా దించితే ఎలా ఉంటది? మీరు ఎప్పుడైనా నా మాట మీరి ఏమైనా చేశారట. ఏంటన్నా నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు? విన్నావుగా, మన దగ్గర అసలు పందెం కోళ్ళు ఉన్నాయా లేవని అడుగుతున్నారు. చెప్పరా. ఏంట్రా, నా మీద మీకున్న గౌరవం ఉందే కదా, వాడేంటి నన్ను ఎదిరిస్తున్నాడు? అదేం కాదన్నా, ఏదో చిన్నపిల్లాడు పెంచిన కోడి పుంజు మీద ఉన్న ప్రేమతో పరిస్థితి అర్థం కాక అలా చేశాడు. కొట్టానంటే చూడు, నా మరో మీకు తమాషా అయిపోయిందా? ఇదేంట్రా చూస్తున్నావు, పోరా. పోతురాజు పార్టీ అంటే అందరూ భయపడుతున్నారు, ఏమన్నా అక్కడే పందెం కడతాను అన్నారా? గొడవలు వద్దురా. చూసావా, బెడస పుందంటే మాటలా. దీన్ని గెలవడం సామాన్య విషయమా? వాళ్ళు కొంచెం ఆలోచించేది. ఇప్పుడు ఏమంటావనా, వారి కోడి పుంజును నీ కళ్ళ ముందు కోసి పారేస్తే ఓకేనా? చెప్పన్న. 8వ నంబర్ మనకి 1000 రూపాయలు కావాలని తెలుసుకుని అది ఇద్దామని బెంగళూరు నుంచి కోడి పుంజం తీసుకొచ్చాడు. బరిలో కోడి మాట్లాడాలా? నువ్వు మాట్లాడకూడదు. నా కోడికి మాట్లాడడం తెలియదు, కానీ మీ కోడిని చంపడం తెలుసు, పర్వాలేదా నీకు? అరే ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ కోడిని తీసుకుని బయటకు పోరా. అయ్యా అది కాదయ్యా, బయటకు పొమ్మంటున్నాను కదా. లింగం పద బయటకు వెళ్దాం పద. అయితే మా పుంజు గెలిచిందని రాసిచ్చాలి మనం. అవును రాసిస్తారు.
పందెమే జరగలేదు ఓడిపోయినట్టు రాసి ఇవ్వాలి బావా. ఇలా జరగని పోటీలు అయితేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళని పందెంలోకి దించకముందే నిలిపేశాం కదా, మరి ఇంకేంటి ఎడమనాన్ని? అదేం కుదరదు, జంట కూర్చుకున్నాక పందెంలోకి దింపాల్సిందే, లేదంటే ఓడిపోయినట్టు రాసి ఇచ్చామనండి. మా కోడి పుంజింది కోడిపోద్దురా. ఆ కోడి పుంజి ఓడిపోద్దనే కదా పందానికి ముందే చెప్తున్నాను. అయ్యా మన కోడి వాళ్ళ కోడిని ఈజీగా గెలుతుంది. ఏది గెలుస్తుందో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అయ్యా నువ్వు టెన్షన్ లో మాట్లాడుతున్నావు, నేను చెప్పేది కొంచెం వినయ్యా. చెప్పేది నేను వినాలా? దుర్గా ఏదో తెలియక చేస్తున్నాడు అన్నావు చూసావా, పొగరు తల పొగరు నిలువల్ల విషయమేరా, నాకు వయసు అయిందని. అయ్యి గురించి నేను ఎందుకలా అనుకుంటాను? అన్ని ఇంతగా చెప్తున్నాడుగా, మన కోడి కంటే వాళ్ళ కోడి ఒకటన్నర ఇంచు ఎక్కువ, దాని మీద ఎందుకు వదలడం? మన కోడి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచిద్దన్నా, గెలిచేసి నా మాట వినేనా? రే లింగం, హలో ఏంటి ఇదంతా? మీ నాటకాలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళేసుకోండి, ముందు మీ పుంజుని బరిలో దింపండి, లేదంటే ఓడిపోయామని రాసి చెల్లిపోండి. సింహాద్రి ఎక్కువ మాట్లాడితే నీ బుర్ర రామకీర్తన పాటించేస్తా. నీకు గురువులు ఊళ్ళో వాళ్ళందరికీ ఒక గురువులా? ఓడిపోతానే వాళ్ళకి ముందే తెలుసు. ఎవరు కోడి ఓడిపోతే పంది వదిలి చూద్దామా? అదేగా నేను చెప్పేది, రా బరిలో దించు. రే లింగం, ఈసారి పందేమేమిటో గుర్తుంది కదా? అయ్యా నీకు తలంపులు తీసుకొస్తానా? ఇక మేము వెయిట్ చేయడం కుదరదనా, రాసి చెల్లిపోమని చెప్పండి. రే నీకు నాకు అట్రా పందెం రంగస్వామికి నాకే కదా, రమన్ రాతన్నయ్య. ఎందుకు కొరగాని కోడి మీద మీ కోడిని వదిలి నన్ను ఫినిష్ చేయాలనుకుంటున్నారా? ఇది కొరగాని కోడేం కాదయ్యా. రే ఎక్కువగా వాగావంటే ఈ కోడితో పాటు నిన్ను కోసి పారేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన కోడిని తీసుకొచ్చావు, దాన్ని అన్నందుకు కోపం పొడుచుకొచ్చిందా నీకు? అయ్యా ఇది ప్రపంచంలో లేని అద్భుతమైన కోడో కదో నాకు తెలీదు, కానీ నా కోడి పందెంలో ఓడిపోదని తెలుసు. దుర్గా అన్నా జోడీని ఓకే చేసింది, నేను పందెం గెలిచి చూపిస్తాను. రే లింగం ఏట్రా ఆ మాట్లాడరా? మరి ఇంకే మిగతా వాళ్ళని బయటకు పొమ్మని చెప్పి నీ పూజలు బర్లకు దింపే. పుంజులు వదలండి అయ్యా. కంపెనీ నెంబర్ అప్పగా దగ్గర ఉంది, అది ఆయన ఇచ్చారు. ఆ ఫోన్ పోగొట్టుకున్న వాడు ఇక్కడికి వచ్చి ఆ నెంబర్ చెప్పేదాన్ని. హలో హలో, నేను పోతురాజుని, అందరూ శ్రద్ధగా వినండి. 18లో నా పార్టీ పేరు మీద కోడి పుంజులు పందిలో దింపే ఆ లింగానికి వాడి కోడి పుంజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు ఓడిపోతే ఆ ఓటమితో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఏంటయ్యా ఇలా చేశారు? బాగా నాకు తెలీదా? ఆయన ఉండట్టే కదా, మరి ఎందుకు పోతరాజు పార్టీ అనాలి? నా పుంజు మీద పందానికి ఎందుకు వదలాలి? ఇవన్నీ మీరే స్ట్రిక్ట్ గా చెప్పాలండి. ఏమయ్యా సింహాద్రి, ఏమరి పట్టు ఉన్నప్పుడు లేపేద్దాం చూస్తున్నావా? ఇప్పుడు ఏమవుతుందో చూడు. దీనికి అప్సెట్ అయితే అట్ట, ఇప్పుడే టైటిల్ మొదలెట్టాం. మన పుంజు రెండు దెబ్బలేసేసరికి ఆ పుంజు వరిగిపోయింది, ఈ పుంజుని వద్దంటారంటే అయ్యా వదిలే, ఇప్పుడు దాని గురించి మాట్లాడదు. అరే ఆగరే, వెళ్ళి స్టవ్ తీసుకొస్తానుండరా. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ నీకోసం ఏరే చోటు చూసి పెట్టాను రా. అన్నా ఫీలింగ్స్ అనే తర్వాత కానీ ముందు కోడి పుంజం రెడీ చేయి, 10 నిమిషాలే ఉంది. రా అయినా అవ్వాలరా. నా కోడి ఈ పందెం గెలిచిద్దన్నా? గెలిస్తే సంతోషమే కదరా. పుంజులు వదలండి అయ్యా. ₹1000 నోట్లు అయితే తీసుకోవద్దురా, దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంట. రీసెంట్ గా ₹100 నోట్లు అడిగి తీసుకో. మాట తగ్గించరా, ముందు పంచి గెలవనే, 100,000 తర్వాత తేలుద్ది. లింగం నీ పుంజు పుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదన్నా,
వాడు ఓడిపోతే నేను ఎలా బాధ్యుని అవుతాను? ఏదేమైనా ఊరు ఆచారం అనేది చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు గొడవ పట్ట 8వ నంబర్ పరిలో 19 రిజల్ట్ వచ్చేసింది. పోలవరం రంగసావు గారి బెంగళూరు కోడిపుంజు, కోతరాజు గారి పార్టీ లింగం కోడిపుంజు మీద ఓడిపోయింది. వారిని వాడు అనంతపరి చేశాడన్న అదృష్టదేవత బిడ్డరా వాడు, అందుకే ఎక్కడికెళ్ళేం చేసినా ఆయన కాపాడుతుంది. రాజా అయ్యా, ఆ లింగాన్ని పిలుచుకురా. కోడిపుంజును బాగానే తయారు చేసావు లింగం. ఇది చెప్పడానికి పిలిచారా? నువ్వు తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఈ ఊరికే తెలుసు. పోతరాజుకు తెలియలేదు కదా అయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావని. నీ కోడి పుంజుకు ఒక్క దెబ్బ కూడా తగలేదే. ఆ కోడి మన కోడిని టచ్ చేయగలదా ఏంది? అది కరెక్టే. నీ కోడిని రెండోసారి వెళ్తావా? అదంతా ఏమవుద్దండి, నాకు 1000 రూపాయలు అవసరం వచ్చింది, అందుకే ఇటు పెట్టి కసి కొన్ని పందని కుదిలాను. నాకు డబ్బులు వచ్చేసాయి, అది చాలు. కోడి బాగానే ఉందిగా, మళ్ళీ పందెలో దింపుతానే కదా నీకు గొప్పగా ఉంటే దానికి పేరు అవుతుంది. రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు, దానికి ఇంకేమైనా చూసుకోండి. ఓడితే డబ్బు వద్దని ఆలోచిస్తున్నావా? ఓడిపోయేవాడికి ఆలోచన వచ్చింది. పుంజు మీద అంత నమ్మకం ఉంటే రెండోసారి దింపు. నువ్వు ఓడిపోతే నాకు 1 రూపాయి. హలో హలో, నా కోడి 1 రూపాయికి పందని దిగకూడనుకున్నారా? నేను ఓడిపోతే నీకు 10 వేలు ఇస్తానయ్యా. కాపాడే స్వామి అమ్మయ్యా, ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడు రా. ఎక్కడ రాడు, నేను తిట్టాను బాధపడుతున్నాడా? అదేం లేదులే అన్న. రెండోసారి వదులుతున్నారా? సూపర్ అయ్యా, మొదటి పల్లెలో వదులుదాం, మనం చూడొచ్చు కదా. సుందరమూర్తి పళ్ళీ గెలుచుకుండా ముందు అనౌన్స్మెంట్ చే. ఇదంతా బొమ్మ బొరుసు వేయటం లాంటిదిరా. ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది. ఏదో మన టైం బాగుండటం వల్ల తపక్కన మైకలాక్కుని వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి రంగసావు గారి బెంగళూరు కొత్త కోడి పుంజుతో కోతరాజు గారి పార్టీ లింగం కోడి పుంజు రెండోసారి పోటీ పడబోతోంది. చూడాలి ఎక్కడికి చేయండి. ఏమయ్యా సింబాద్రే, నువ్వు వచ్చిరాలేదని పక్కన నెట్టేశారా? ఏ పని చూసుకోరా, పోయినసారి ఎలాగో బయటపడ్డావు. ఇంకా నమ్మకం ఉందా నీకు? అరే లింగం, ఏంట్రా ఓవర్గా పోతున్నా, తగ్గవా నువ్వు. పార్టీ వంటడికి వచ్చి ఇరుక్కున్నాడన్నా, మనం 10లో గెలిస్తే 10,000 ఇస్తాడంట, ఓడితే 1 రూపాయితో చాలంట. సరేరా, ఏదో ఒకటి చేస్తావు. మళ్ళీ ఎందుకు పోతురాజు పార్టీ అని రాయించావు? ఏ గొడవ రాకూడదనేగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్న మైక్లో అనౌన్స్ చేశాడు, దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకు వెళ్ళిపోవచ్చుగా. తండ్రితో గొడవలతో కొడుకుంటి పేరు మార్చుకుంటాడా అన్నా? ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అట్టగా మాట్లాడతావేంది? ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వేరేగా పందెం కాస్తే ఏమనుకుంటారు? పోతరాజు పార్టీ విడిపోయిందని అసహ్యంగా చెప్పుకోరు? ఏయ్ మీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటారా, ముందు పుంజునోదాండ్రా. అంటే నా వదులుతాం త్వరగా. నువ్వు పందెం ఓడిపోయి అన్ని నేను కాళ్ళ మీద పడితే నీకే బాధ ఉండదు అంతేగా. నువ్వు కూడా ఆయనలాగే అనుకోకన్నా, నా కోడి ఖచ్చితంగా గెలిచేది. ఇంకా ఏమన్నాడు? ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో వాగుతున్నాడు. నీ బుద్ధి ఏమైపోయిందని దుర్గంతో అంటున్నాడు. ఆ కోడి కొంచెం బరిలో నిలవలేదురా, ఏదోసారి టైం బాగుండి గెలిచింది, దాంతో సంకలో పెట్టి పోకుండా రెండోసారి దింపితే అవమానాలు పాలైపోతాడు. 1వ నంబర్ బరిలో 1 నిమిషంలో నేను చెప్పలా? 40 ఏళ్లగా కోళ్ళని పెంచుతున్నాను, నాకు తెలీదా? లింగం కోడి పుంజు రంగసావు గారి కోడి పుంజుని ఏకంగా చంపి పారేసింది. ఇక్కడికి వచ్చిన ఈ పందకర కొడుకున్నట్టయితే గొప్ప ఛాన్స్ పోకుండా లింగం కోడి పుంజు గాలు ఎగిరిగి తిన్నింది. ఏమైనా పోవతరాజు ఫ్రీడే ఫ్రీడే. హలో నిఖిలస్, ఇప్పుడు నువ్వు చెప్పేది బాగా అనిపిస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటావా? అబ్బా ఇలా దుర్గాన్ని పిలుచుకురా మామ. వదిలే మామ, తర్వాత చూసి వచ్చి అక్కడ కాళ్ళ మీద పడమంటావా? అది కదా మామ, ఎందుకు అనవసరంగా? ఈసారి పుంజు నేను వదులుతాను. ఒక్కసారి పరిలోంచి పారిపోయిన కోడి ఎప్పటికైనా దుర్గా పారిపోయి. ఆమె పిలుస్తున్నారు అన్నా. మరోసారి అంటే ఎలా అన్నా? కోడి ఏమన్నా మిషన్ అన్నా? అతను ఎంత అడిగినా ఇస్తానని చెప్పు దుర్గా. ఏమంటే నాకేం వద్దండి, గెలిచిన 10 వేలలో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మామూలు పోయి మీరు. ఇంకేం లేదు కానీ వస్తానన్నా. నాకు ఊరా తోపండి కదా. 100 కొబ్బరి చెట్లు ఉన్నాయి, గెలిస్తే రాసి చేస్తాను. 3వ సారి పంజాన తెచ్చుమన అన్న. ఏందన్నయ్యనా, ఎవరికి కావాలండి మీ తోపు? ఓడిపోతామని భయమా? భయమా నాక?
నేను సునామీలో స్విమ్మింగ్ చేసేవాడిని. రెండు సార్లు గెలిచిన వాడికి మూడోసారి గెలవడం పెద్ద కష్టమే. పని పెట్టుకున్నారా? అరే ఉండరా అన్న, తోపును తీసుకుని ఆడ ఏం చేసుకుంటాడన్న? అదే క్యాష్ గా 2 లక్షలు 3 లక్షలు ఇస్తానని చెప్పండి, మూడోసారి వదులుతాడు. అన్న ఏంది నువ్వు కూడా? సరే 3 లక్షలు ఇస్తాను మూడోసారి. అతనోడి పుత్తి నేను ఇచ్చిన 10,000 తిరిగమ్మను. అచ్చాలు ఒక కోడి పుంజు ఒకే రోజు 3 సార్లు పోటీలో పాల్గొనడం ఇప్పుడే చూస్తున్నా. 22వ బరిలో రంగస్వామి గారి 3వ కోడి పుంజుతో కోతరాజు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఈ లింగంగాన్ని రెచ్చగొట్టి 3వ సారి ఓడిస్తే వాడి పని అయిపోదు. వెనక జరిగి నించోనరా. ఏమంటారా దుర్గా, నువ్వు వాడితో చేరావా? ఈ పందులను గెలిస్తే మనోడు సెటిల్ అయిపోతాడు, లేదంటే డ్రాయనే చేస్తాడనే నమ్మకం నాకు. అయ్యా మనం కూడా వెళ్ళి చూద్దామా? ఆ పుంజులు వదలండి. ఏంటన్నా మొదలు దెబ్బ తెలియదు. చేతులు కట్టుకోతరా, చేతులు కట్టుకుంటే కోడికి కాళ్ళు కట్టేసినట్టు తెలియదండి. ఎంతసేపు మీ పేరు ఇక్కడ మారుమోగిపోయింది, ఇప్పుడు ఎవరూ నోరు కలపడం లేదే, అర్థమైపోయిందా ఏంటి? మీరు కూడా కష్టపడే కదా మీ కోడిని తయారు చేసింటారు సింహాద్రి. మీ కోడి తనటం చూద్దామని మీకు కూడా ఆశగా ఉంటదిగా, అందుకే కాసేపు మా వాడిని తనదనమన్నాను. అయితే ఇప్పుడు తన మనం నీళ్ళు దాగొచ్చి బయట చేస్తానన్నాడు. అచ్చరి గాని నీ కోడి సాగు చూద్దామని నువ్వేంది ఎంత ఆశపడుతున్నావు? ఈ అచ్చులుగా తక్కువ లేదు. మరి బయట ఉన్న వాళ్ళు మాట్లాడకండి అయ్యా. రెండోసారి గెలిచినప్పుడే వెళ్ళిపోవలసింది, మూడోసారి అది పుంజులు నాశనం చేశాడు. గాయం లోతుగా అయిందా? సూతిదారం ఓడిపోతామా? ఛాన్సే లేదు. ఇప్పుడు మన పుంజు నది పొడిచిందంటే దానికి గేరెక్కిపోతుంది. ఏదో నీళ్లు తాగొచ్చాక తంతుందన్నా? ఇదిగో ఇప్పుడు కొట్టి చూసాడు ఒక షాట్. మా పుంజే కదా షాట్లు కొడుతుంది చెప్పాం కానీ ఎవరు కూడా చెప్పామా? నాలుగు బలమైన దెబ్బలు తగిలాయంటే ఆ కోడి ఎన్ని చొప్పుద్ది. గీత దాటితే ఓడిపోయినట్టేనా అన్నా? అన్నా ఇంకా ఎంత టైం ఉందన్నా? 1 నిమిషం. పుంజులు సేద్దీరుతున్నాయి, ఎవరు కదలకండి, నీళ్ళకి తీసుకెళ్ళిన పుంజులు రెడీ చేసుకోండి. కానీ 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 పందెం ఉడితే అంత అయిపోయినట్టే. పుంజులు నీళ్ళకి తీసుకెళ్ళండి. పెట్టల మీద కుదరాల్సిన కోడి తీసుకొచ్చి పందేలకు దింపావు కదరా. నా కోడిని తప్పగా మాట్లాడుతున్నానన్నా? రే తమ్ముడు, నువ్వు చేస్తావు నేను చేస్తాను, కానీ నెక్స్ట్ వచ్చే 10 నిమిషాలు 50 ఏళ్ల పాటు అలాగే నిలిచిపోతాయి. వదలదు, నువ్వేం చేసైనా సరే పందెంలో మాత్రం ఓడిపోకూడదురా. 22వ బరిలో జరిగే పందెంలో చివరి రౌండ్ ఇదే. దీన్ని కూడా అనుకున్న వాడికి ఇప్పుడు ఆఖరిసారి పుంజులు వదలండి. బయట ఉన్న వాళ్ళు ఎవరో మాట్లాడకూడదు. పుంజులు వదలండి. ఇక
దాని పని అయిపోయింది, ఎల్లికలా పడిపోయింది చూడు. వారిపోదు చూడన్నా. ఏ అనవసరంగా మాట్లాడద్దు, కోడి వెనక తగ్గాక మాట్లాడు. రే నేను ఇప్పుడు ఏమన్నాను రా, నీ పుంజు పరిస్థితి చూసుకో. పుంజు సేద తీర్చుకుంటుంది, ఎవరో కదలకండి. ఎవరో అటు ఇటు కదలకండి. ఏ లింగం నువ్వు కూడానయ్యా కదలక. అయ్యా కొంచెం ఓడిపోయేలాగా ఉందయ్యా. వదలదురా వదలదురా తమ్ముడు వదలదు. రెండే నిమిషాలు రా, దగ్గర తమ్ముడు లే.